కువైట్ లో మూడు హత్యల కేసులో అనుమానితుడిగా ఉన్న పిల్లల వెంకటేష్ చివరి చూపు దక్కుతుందో లేదో అని కన్నీరు మున్నీరవుతున్న కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఆ కోరిక తీరింది. కువైట్ లో ఆర్జే ప్రాంతంలో జరిగిన మూడు హత్యల కేసులో అనుమానితుడిగా పోలీస్ కస్టడీలో ఉన్న వెంకటేష్ ను ఇండియాకు రప్పించారని ఇక్కడ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడుకు చెందిన భార్య స్వాతి, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబ సభ్యుల రోదనలు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు, ఏపీఎన్ ఆర్టీఎస్ సహకారంతో వెంకటేష్ ను ఇండియాలో రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో వెంకటేష్ మృతి చెందాడన్న వార్త అక్కడి మీడియా ద్వారా తెలిసింది. తన భర్తను అన్యాయంగా కేసులో ఇరికించి హతమార్చారని, చివరి చూపైన దక్కుతుందో లేదో అని కుటుంబ సభ్యులు రోదించారు. వెంకటేష్ మృతదేహాన్ని రప్పించేందుకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఏపీఎన్ ఆర్టీఎస్ ద్వారా ఇండియన్ ఎంబాసీతో సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు వెంకటేష్ మృతదేహాన్ని తన స్వగృహానికి, స్వగ్రామానికి తరలించగా అప్పటికే వెంకటేష్ ను చూసేందుకు గ్రామం అంతా వెంకటేష్ నివాసం వద్ద చేరుకుని వెంకటేష్ మృతదేహం రాగానే అక్కడ ఏర్పాటు చేసిన టెంట్ కింద మృతదేహాన్ని ప్రదర్శనకు ఉంచారు. మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా రోదించారు. వెంకటేష్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్, జిల్లా రైతు సలహా మండలి సభ్యుడు రాజు మీడియాతో మాట్లాడుతూ, వెంకటేష్ దోషి నిర్దోషి అని పక్కన పెడితే వెంకటేష్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. చివరి చూపు లేదా అని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఆ ఆశ నెరవేరిందని అన్నారు. వెంకటేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని, భవిష్యత్తులో కువైట్ లో ఉన్న భారతీయులకు ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కళ్ళ పంపించాలి దానికి కట్ర కావాలి దీనికి కట్ర కావాలి చాలా క్లూ ఉన్నారు రావయ్య అందుకే వాళ్ళు మిషన్ చేస్తారంటే మీరు ఎదుకుండియా దొప్పదండి ఎందుకు దొప్పుతారు వచ్చేస్తాది వాడి నుంచి చిన్న మాటల్లో వాళ్ళు Yeah.
ఇప్పుడు మళ్ళా మీరంతా ఈ పక్కకు రండి, పక్కకు రండి. ఆమె కనబడలే, ఎదారా కనబడలే. చేయి దించు. నా 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 నిక్రమైతే కొట్టు పోతుంది పద్ధతి. అది ఏం తేలతో అది పోతే బలవంతుడు ఆడు పోయేట్లు వెళ్తాయంట మొత్తం లంచం మన మీద వెళ్తాయి.